ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి ఏదైనా ఒక స్లాబ్ని ఇంటిని రెండు భాగాలుగా చేయవచ్చా, రెండు గర్భాల గృహాలను గర్భఛేదన చేయవచ్చా, 15 డిగ్రీలు ఎక్కువ ఉన్నటువంటి ప్లానింగ్ని 15 డిగ్రీలు తక్కువ ఉన్నటువంటి స్థలానికి ఇచ్చినప్పుడు నిర్మాణంలో ఆ నిర్మాణం పూర్తి చేసుకుని వెళ్ళిన తర్వాత ఎటువంటి దుష్ప్రభావాలు ఉండడానికి అవకాశం ఉంటుంది, అపార్ట్మెంట్కు సంబంధించి కాంపౌండ్లో ఉండేటువంటి లోపాలు ఆ అపార్ట్మెంట్లో నివసించేటువంటి గృహస్థులకు పనిచేయవా, సెంటర్ ఆఫ్ ద హౌస్కు సంబంధించి నాభి స్థానం పైన గోడ లేదా ద్వారాలు రావచ్చా, మెట్లకు సంబంధించి మెట్ల తర్వాత వచ్చినటువంటి స్లాబ్ ఏరియాని మనం పెంపుగా పరిగణించవచ్చా, నిర్మాణం ఆగిపోవడానికి సంబంధించి సిద్ధాంత్ గారికి సంబంధించి యజమానికి సంబంధించి ఎంతవరకు బాధ్యత ఉంటుంది, ఫీజు విషయంలో ప్రజలకు ఉన్నటువంటి అవగాహన, ప్రజలకు ఉన్నటువంటి మానసిక స్థితి ఏమిటి, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఇలాగా మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా నిర్మాణం ఆగిపోవడానికి సంబంధించి సిద్ధాంత్ గారికి యజమానికి ఎటువంటి బాధ్యత ఉంటుంది, ఫీజు విషయంలో ప్రజల యొక్క ఆలోచన తీరు ఏ విధంగా ఉంది, వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలాగున్నాయి, నిర్మాణం ఆగిపోవడానికి సంబంధించి మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నట్లయితే ఆర్థిక పరమైనటువంటి విషయాలను సరిగ్గా అంచనా వేసుకోకుండా నిర్మాణం కనుక మొదలు పెట్టినట్లయితే ఖచ్చితంగా ఇల్లు ఆగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రీవియస్గా నేను చాలా వీడియోల్లో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ప్రీవియస్గా కొన్ని కేస్ స్టడీలను తీసుకొని కూడాను చెప్పడం జరిగింది. సిద్ధాంతులు చేసేటువంటి మొట్టమొదటి మిస్టేక్ ఏంటి అని అంటే ఎవరైనా ఒక క్లయింట్ వారికి ఉన్నటువంటి స్థలం చూపించి అందులో ప్లానింగ్ ఇవ్వండి అని చెప్పేసి చెప్తే వారి దగ్గర ఆ ప్లానింగ్కి సరిపోయేంత ఆర్థికంగా వారు ఆ నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి సంబంధించి వెసులుబాటు ఉందా లేదా చూసుకోకుండా ప్లాన్ను భారీగా ఇచ్చేసేసి ప్లాన్ కట్టుకోమని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంటారు. అట్లాంటి సందర్భంలో ఇల్లు ఆగిపోతుంటుంది. మన దగ్గర ఏమో 10 లక్షలు ఉంటాయి, సిద్ధాంత్ గారు ఇచ్చినటువంటి ప్లానింగ్ ఏమో 50 లక్షలకు ఉంటే ఇల్లు ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇల్లు మొదలుపెట్టిన తర్వాత శుభకార్యాలు ఏమైనా చేసినప్పుడు, కూతురికి లేదా కొడుకుకి పెళ్లి చేసినప్పుడు, పిల్లలకు సంబంధించి కెరీర్కి సంబంధించి ఫారెన్లో ఏదైనా అవకాశం వచ్చినప్పుడు అక్కడికి పంపించడానికి సంబంధించి ఇంటి కోసం జమ చేసినటువంటి డబ్బులన్నీ కూడాను, నిర్మాణానికి వినియోగించాల్సినటువంటి డబ్బులన్నీ కూడాను పిల్లలకు సంబంధించి వినియోగించినప్పుడు ఇల్లు ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్లానింగ్ దశలోనే సరైనటువంటి అంచనా లేకుండా ఓవర్ బడ్జెట్ అయ్యేలాగా ప్లాన్ తీసుకోవటము, ఇవన్నీ కూడా యజమానికి సంబంధించినటువంటి బాధ్యతారహితమైనటువంటి పనుల వల్ల ఇల్లు ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సిద్ధాంత్ గారు ప్లాన్ ఇచ్చే టైంలో అన్ని కూడా ఆలోచించి యజమాని వాటికి సంబంధించి చేయగలడా లేదా, కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే యజమాని ఆల్రెడీ పూర్వంలో 1 సంవత్సరం క్రితమో 9 నెలల క్రితమో ఏదో ఒక నిర్మాణాన్ని కొనుగోలు చేయడము, నిర్మాణాన్ని పూర్తి చేసి అందులోకి వెళ్ళడమో ఏదో చేసి ఉంటారు, ఆ సేవింగ్స్ అన్ని దానికే అయిపోతాయి. ఇంకొక సైట్ ఏదో ఉంటుంది, దాన్ని ప్లాన్ చేయాలనుకుంటారు, కాబట్టి అక్కడ కూడాను ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవటం వల్ల ఇల్లు ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాగా ప్రతి సందర్భంలో కూడాను ప్రధానంగా ఇంటి యజమాని వైపు నుంచి సరైనటువంటి ఆర్థిక ప్రణాళిక లేకపోవడం వల్ల, ఆర్థిక ప్రణాళిక లోపం వల్ల ఇల్లు ఆగిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంటాయి. అదేవిధంగా నిర్మాణంలో ఉండేటువంటి లోపాల వలన కూడాను కొన్ని సందర్భాల్లో ఇల్లు ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. బ్రహ్మస్థానంలో వచ్చేటువంటి దోషాలు, రా మెటీరియల్స్ యూజ్ చేసేటువంటి ప్రదేశాలు, ఇంటికి ఎక్స్టెన్షన్స్ తీసుకుంటారు, టెంపరీ ఎక్స్టెన్షన్స్ కన్స్ట్రక్షన్కి సంబంధించి, వాటికి సంబంధించి నిర్మాణంలో సరైనటువంటి కొలతలు పెట్టకపోవడము, తర్వాత మూలమట్టాలు సరిగ్గా లేకపోవటము, అప్పుడు దాకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఏదో చేస్తూ ఉంటాము, కొత్తగా ఏదైనా వీధి క్రియేట్ అయ్యి ఆ వీధి వల్ల, వీధి పోటు వల్ల, లేదంటే పక్కన వాళ్ళు ఏవైనా కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళే ప్రహరీలు కట్టకుండా నిర్మాణం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు తీసినటువంటి గుంతలు,
వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి అరేంజ్మెంట్స్ నైసర్గికంగా మనకు కొన్ని సందర్భాల్లో దోషంగా ఏర్పడటము, ఇలాగా కొన్ని పరిస్థితులన్నీ కూడాను నిర్మాణంలో ఉండేటువంటి లోపాల వలన కూడాను ఇల్లు ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ సిద్ధాంతి గారి బాధ్యత ఎంతవరకు ఉంటుంది అంటే, ప్రతి విషయంలో ఇంటి యజమాని సిద్ధాంతి గారిని పిలిపించుకొని సిద్ధాంతి గారి ఇన్వాల్వ్మెంట్తో చేయించుకున్నప్పుడు ప్రాబ్లం లేదు. అలా కాకుండా సిద్ధాంతి గారు వచ్చి కూడా అన్ని దోషాలే ఉంటే వాటికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత సిద్ధాంతి గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలా కాకుండా ఏం చేస్తుంటారంటే, సిద్ధాంతి గారు వచ్చిన ప్రతిసారి ఆయనకు డబ్బులు ఎందుకులే ఖర్చు పెట్టడం అని చెప్పేసి ప్లానింగ్ను స్టార్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంటారు. కాబట్టి సిద్ధాంతి గారి పర్యవేక్షణ లేకుండా, జాగ్రత్తలు లేకుండా నిర్మాణంలో జరిగేటువంటి లోపాలన్నిటికీ, అదేవిధంగా నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత చేసేటువంటి శుభకార్యాలకు సంబంధించి, ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోకపోకుండా ఉండడానికి సంబంధించి, వీటన్నిటికి సంబంధించి ఇంటి యజమానే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఈ రీసెంట్ టైమ్స్లో కూడాను కొన్ని కేసెస్కి సంబంధించి అబ్జర్వ్ చేశాను. తర్వాత ప్లాన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల ఇవన్నీ కూడాను చాలా ఆధారపడి ఉంటుంటాయి. నిర్మాణం సంబంధించి ముందుకు వెళ్ళడానికి, ఆగిపోవడానికి సంబంధించి గృహస్థులు వీటన్నిటిని సరిగ్గా అంచనా వేసుకొని సరైనటువంటి ప్రణాళిక చేసుకోకపోతే మాత్రం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఫీజు విషయానికి సంబంధించి ఆలోచించినట్లయితే, ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవటం, లోకల్లో ఎవరో సిద్ధాంతి గారు 500 రూపాయలకో 1000 రూపాయలకో ప్లాన్ ఇస్తున్నారని చెప్పి ప్లాన్ తీసుకోవటం, తర్వాత ప్లాన్ తీసుకున్న తర్వాత కూడాను సిద్ధాంతి గారిని పిలవకుండా మధ్య మధ్యలో సిద్ధాంతి గారి అవసరం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పిలవకుండా ప్లాన్ చేసుకుంటా వెళ్ళిపోతుంటారు. నిర్మాణంలో లోపాలు వచ్చినప్పుడు, తర్వాత ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మళ్ళీ సిద్ధాంతి గారిని పిలిపిస్తూ ఉంటుంటారు. అట్లాంటి కేసుకి సంబంధించి రీసెంట్గా కూడా నేను ఒకదానికి విజిటింగ్కి వెళ్ళడం జరిగింది. ఒక కన్స్ట్రక్షన్కి సంబంధించి ప్రీవియస్గా మనమే ప్లానింగ్ ఇచ్చాము. నిర్మాణ దశలో ఉన్నప్పుడు 1-2 సార్లు ఆయన ఫోన్ చేసినప్పుడు నా అవసరం ఏమైనా ఉంటే పిలిపించుకోండి అని చెప్పేసి చెప్పాను. ఆ సమయంలో నేను ఫీజు గురించి కూడా చెప్పాను. ప్లానింగ్కి ఒక అమౌంట్ తీసుకున్నాను, తర్వాత మధ్యలో విజిటింగ్కి వచ్చినప్పుడు 3000-4000 తీసుకుంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. దానివల్ల ఆయన ఏం చేశారంటే, నిర్మాణం జరిగేటప్పుడు, పిల్లలు నిలబెట్టేటప్పుడు, బెల్ట్ పోసేటప్పుడు, తర్వాత సెక్షన్ గోడలు నిలబెట్టేటప్పుడు, దర్వాజలు నిలబెట్టేటప్పుడు, ప్లాస్టింగ్లు చేసేటప్పుడు, ఇలాగ ఇన్నిసార్లు సిద్ధాంతి గారిని పిలిపిస్తే, పిలిపించినప్పుడల్లా 4000-3000 ఎంతో కొంత ఇవ్వాల్సి వస్తుంది, కాబట్టి ఎందుకులే అని చెప్పేసి ఆయన వద్దని అనుకున్నారు. ఏదన్నా చిన్న చిన్న డౌట్స్ ఉంటే ఫోన్లో అడిగి క్లారిఫై చేసుకున్నారు. తర్వాత ఏం జరిగింది అనంటే, నిర్మాణానికి సంబంధించి కొద్దిగా ఇబ్బందులు రావడం, వర్క్ ముందుకు వెళ్ళకపోవటము, తర్వాత ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత, సరే అండి మరి ఒకసారి విజిటింగ్ తీసుకోండి అని చెప్తే విజిటింగ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూస్తే నిర్మాణం మూలమట్టానికి లేదు, మూలమట్టం పోగొట్టడం జరిగింది. కాంపౌండ్ మూలమట్టం లేదు, కాంపౌండ్లో సుమారుగా 9 అంగుళాల నుంచి 10 అంగుళాల వ్యత్యాసం వచ్చినటువంటి పరిస్థితి, పడమర వైపు అదేవిధంగా దక్షిణ వైపు రెండు వైపులా. తర్వాత నిర్మాణంలో మూలమట్టం సరిగ్గా లేదు, పిల్లర్ మార్కింగ్స్ మనం ఏమైతే ఇచ్చామో అవి కొద్దిగా ముందుకి వెనక్కి రావడం జరిగింది. తర్వాత డ్రాయింగ్ ప్రకారంగా ఇచ్చినటువంటి ఆ ప్లాన్ అనేది సరిగ్గా అమలు చేయడం జరగలేదు. కాబట్టి వీటన్నిటి వల్ల ఏమైపోయింది అనంటే, తర్వాత వీటన్నిటిని లెక్కేసుకొని ఎలాగ చేసుకోవాలి, ఏం చేసుకుంటే నిర్మాణం అనేది దోషం లేకుండా ఉంటుంది అనేది అన్ని ఎస్టిమేట్ చేసుకొని వర్క్ అంతా కూడా చెక్ చేసుకుంటే, తర్వాత ఏమైపోయిందంటే సుమారుగా 70-80 వేల దాకా ఖర్చు వచ్చింది. కాంపౌండ్కి సంబంధించి, ఇంటికి సంబంధించి, లోపల చేసినటువంటి అరేంజ్మెంట్స్కి సంబంధించి, వీటన్నిటికి సంబంధించినటువంటి లోపాలు సరి చేయడానికి సుమారుగా 70-80 వేలు ఖర్చు రావడం జరిగింది. దీనివల్ల ఎవరు లాస్ పోయారు అంటే, ఇంటి యజమానే లాస్ పోయారు. ఎందుకనంటే సరైనటువంటి సమయంలో అవకాశం ఉన్నప్పుడు మనం విజిటింగ్ చేస్తా అన్నప్పుడు ఆయన మనకిచ్చేటువంటి 3000-4000కి సంబంధించి ఆయన ఆలోచించి విజిటింగ్ వద్దులేండి అని చెప్పేసి ఆయన కాంప్రమైజ్ అయ్యారు. తర్వాత ఈ నిర్మాణంలో వచ్చినటువంటి ఈ అన్ని ప్రాబ్లమ్స్ వల్ల పిలిపించుకున్నప్పుడు మరలా నాకు 3000 ఇచ్చారు. కానీ ఏమైపోయింది అనంటే, ఈ రిపేర్కి సంబంధించి చెక్ చేసుకుంటే సుమారుగా 70,000 అయినటువంటి పరిస్థితి. కాబట్టి సిద్ధాంతి గారికి ఇచ్చేటువంటి ఫీజు దగ్గర వెనకాడి మీరు ఏదైనా చేశారు అంటే, నిర్మాణంలో జరిగేటువంటి లోపాల వల్ల నష్టపోయేది మీరే ఫైనల్గా. తర్వాత వాటిని రెనోవేట్ చేసుకోవడానికి కొన్నిసార్లు అది పాసిబుల్ అవుతుంది, కొన్నిసార్లు పాసిబుల్ అవ్వదు. ఇల్లు మొదలు పెడితే ఇంటి పర్మిషన్స్కి ఎంత ఖర్చు అవుతుందో చూసుకోండి, మున్సిపాలిటీకి ఎంత ఖర్చు అవుతుందో చూసుకోండి, మన ఏరియాకి దగ్గరలో మన నిర్మాణం చేసే దగ్గరలో కరెంట్ లైన్ లేకపోతే కరెంటుకి ఎంత ఖర్చు పెట్టాలో లెక్కేసుకోండి. ఇవన్నీ ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించి వాళ్ళ జీతభత్యాలు తీసుకుంటూ వాళ్ళు చేసేటువంటి పనులకి మళ్ళీ మనం అదనంగా డబ్బులు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి.
కానీ సిద్ధాంతి గారు మీరు జీవితకాలం ఉండేటువంటి ఒక ఇంటి నిర్మాణానికి సంబంధించి సరైనటువంటి విధంగా ఒక ప్లాన్ ఇచ్చి దానికి సంబంధించి మధ్యలో పర్యవేక్షణ చేస్తూ ఉన్నప్పుడు ఆయన కనీస ధర్మం ప్రకారంగా ఆయన తీసుకునేటువంటి ఫీజు ఆయన తీసుకోవడం జరుగుతుంది. ఫీజు విషయంలో ఏదన్నా ఎక్కువ తక్కువ అనిపించినప్పుడు దాని గురించి డిస్కస్ చేసి ఏదో చేసుకోవచ్చు. కాకపోతే అసలు మొదటికే అసలు ఏమొద్దు అని చెప్పేసి ఒక్కసారి ప్లాన్ తీసేసుకొని వదిలేసినట్లయితే నిర్మాణంలో జరిగేటువంటి అన్ని లోపాలకి ఇంటి యజమానే బాధ్యత వహించాలి. సిద్ధాంత్ గారికి ఎటువంటి అవసరం ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఫీజు విషయాల్లో మీరు చేసేటువంటి పనుల వల్ల, నిర్మాణంలో మీరు చేసేటువంటి పనుల వల్ల, వీటన్నిటి వల్ల కూడాను ఫైనల్గా నష్టపోయేది మీరే. తర్వాత మేము ఒకవేళ వచ్చినా మళ్ళీ విజిటింగ్ ఫీజెస్ తీసుకుంటాము. మీరు రెన్యూవేట్ చేసుకోవాలంటే డబల్ ఖర్చు అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటాయి. ఇవన్నీ మీరు అంచనా వేసుకొని వాటికి సంబంధించి ఎలాగ ముందుకు వెళ్తుందో, ఎలాగ ముందుకు వెళ్తే పనులు ఇబ్బంది లేకుండా ఉంటుందనేది మీరే అంచనా వేసుకొని డెసిషన్ మీరే తీసుకోవడం అనేది సరైనటువంటి పద్ధతి. తర్వాత ఒక స్లాబ్ని ఇంటిని రెండు భాగాలు చేయవచ్చా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తరం ఫేసింగ్కి సంబంధించినటువంటి ప్లాన్ జనరల్గా ఏమవుతుంది అని అంటే ఒకటే స్లాబ్ కింద రెండు పోర్షన్స్ కడుతూ ఉంటుంటారు. ఈ రెండు పోర్షన్స్ కట్టినప్పుడు అన్నదమ్ములే ఎక్కువగా ఉంటూ ఉంటారు. తర్వాత ఏమవుతుంది అని అంటే వాళ్ళకి వీళ్ళకి వచ్చేటువంటి ఏదో భేదాభిప్రాయాల వల్ల, సిచ్యువేషన్స్ వల్ల, ఎవరు గోడలు వాళ్ళు పెట్టుకోవటం, ఎవరు మెట్లు వాళ్ళు పెట్టుకోవటం, ఎవరు సెప్టిక్ ట్యాంకులు, ఎవరు బాత్రూమ్లు వాళ్ళు, ఇలాగ ఎవరి వంట వాళ్ళు, ఇవన్నీ కూడా చేసేసుకోవడం జరుగుతుంది. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే నిర్మాణంలో ఒకటే స్లాబ్ ఏరియా, ఫౌండేషన్స్ ఒకటే, చుట్టూరు కాంపౌండ్ బేస్మెంట్స్ ఒకటే, ఇవన్నీ ఒకటే అయినప్పుడు నిర్మాణంలో ఏమైపోతుంది అంటే మీరు చేసేటువంటి మార్పులు కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వాయువ్యోల మెట్లు వచ్చాయి ఉత్తరం ఫేసింగ్కి సంబంధించి. ఫర్ సపోజ్ ఇక్కడ ఇటుపక్క అయినా ఈయన గోడ ఈయన పెట్టేసేసుకొని ఇక్కడ ఈయన మెట్లు ఏర్పాటు చేసుకున్నారు అని అంటే ఈ టోటల్ బిల్డింగ్కి ఈశాన్యంలో మెట్లు వస్తాయి. లేదు ఒకవేళ ఈయనకు వాయువు అని చెప్పేసి ఈయన సెప్టిక్ ట్యాంకు బాత్రూమ్ కట్టినట్టయితే టోటల్ బిల్డింగ్కి ఉత్తర ఈశాన్యం వైపుగా సెప్టిక్ ట్యాంకు బాత్రూమ్లు రావడం జరుగుతుంది. ఇలాగ ప్రతిదీ కూడాను మీరు చేసేటువంటి ఒక అమరిక మొత్తం చెక్ చేసుకున్నప్పుడు అది దోషంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో అన్నదమ్ముల్లో ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పడటం, కొన్ని సందర్భాల్లో 6 నెలలు 9 నెలల తర్వాత వారు ఇంటి యజమానులు కాలం చేయడం, ఇట్లాంటి పరిస్థితులు మనం ఎన్నో గమనించడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఒక ఇంటిని ఒక స్లాబ్ని రెండు భాగాలు చేయొద్దు. అదేవిధంగా రెండు గర్భాలు ఉంటూ ఉంటాయి. ఈ రెండు గర్భాలు ఉన్నటువంటి గృహాలు కూడాను మీరు అబ్జర్వ్ చేస్తే సెంటర్లో రెండు వాకిళ్ళు వస్తాయి. అటొక వాకిలు ఇటొక వాకిలు, మధ్యలో గోడ ఉంటుంది. అట్లాంటి గృహాలకు సంబంధించి ఏం చేస్తుంటారంటే గర్భఛేదనం చేస్తుంటారు. అది కూడాను కటింగ్ చేసేసి సపరేట్ చేస్తూ ఉంటుంటారు. ఎప్పుడు కూడా ఒక స్లాబ్ని, ఒక గృహాన్ని, ఒక గర్భాన్ని రెండుగా విభజించకూడదు. దానివల్ల వంశానికి సంబంధించినటువంటి నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాలు ఇట్లాంటివన్నీ కొన్ని తీసి పక్కన పెడితే వంశపరంగా కొన్ని నష్టాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాటిని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీ దగ్గరలో ఉండేటువంటి సిద్ధాంత్ గారిని అడిగినప్పుడు ఆయన అనుభవంలో దానికి సంబంధించి ఏ విధంగా చేసుకోవాలనేటువంటి విషయాలను మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా చేసుకోవడం ద్వారా ఎంతో కొంత మేరకు నష్టం చేకూరకుండా ఉండేలాగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇక్కడికి అబ్జర్వ్ చేయొచ్చు మీరు సిమెట్రికల్ వీలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ సంబంధించి మధ్యలో ఇక్కడ వచ్చినటువంటి డిజైన్కి ఇటుపక్క ఒక హౌస్కి సంబంధించి ఇటుపక్క ఒక హౌస్కి సంబంధించి అలాగా మీరు ఆ సిమెట్రిక్ వ్యూ చూడొచ్చు. ఇలాగనే జనరల్గా సిమెట్రిక్ వ్యూలో పక్క పక్కన హౌసెస్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. తర్వాత 15 డిగ్రీలు తక్కువ ఉన్నటువంటి స్థలానికి 15 డిగ్రీలు ఎక్కువ ఉన్నటువంటి ప్లాన్ ఇస్తే కలిగేటువంటి నష్టాలు. ఇక్కడ ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ ప్లానింగ్ సంబంధించి 76 డిగ్రీలు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ 76 డిగ్రీలకు సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మనం కంపాస్ని 76 డిగ్రీలకి ఒకటి పెట్టాము, ఇంకోటి వచ్చేసరికి 104 డిగ్రీలు కూడా ఒకటి పెట్టడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 76 డిగ్రీలకి మనం ఈ కంపాస్ని ఏర్పాటు చేసినప్పుడు మెయిన్ డోర్ రాంగ్ వచ్చింది, పక్కన ఉత్తరం ద్వారం రాంగ్ వచ్చింది, దక్షిణం ద్వారం రాంగ్ వచ్చింది, మధ్యలో వచ్చినటువంటి బాత్రూమ్ రాంగ్ వచ్చింది. ఇక్కడ ఈ నిర్మాణంలో వీళ్ళు చేసుకున్నటువంటి ఈ మిస్టేక్ వల్ల తూర్పు ప్రధాన ద్వారం పర్జన్య ప్లేస్లోకి వచ్చింది. ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది పర్జన్యలో వచ్చినటువంటి ద్వారం వల్ల ఇంటి ఆడపిల్లలకి సంబంధించినటువంటి సమస్యలు, ఇంటి ఆడపిల్లలకి సంబంధించినటువంటి ఖర్చులు అధికంగా ఉండడము, మొత్తం కుటుంబ సభ్యుల్లో స్త్రీ సంతతి ఎక్కువగా ఉండడము,
ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండడానికి అవకాశం ఉంటుంది. స్త్రీ వ్యయం కూడా ఎక్కువగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత తూర్పు ఆగ్నేయంలో వంట అనారోగ్యాలకు సంబంధించినటువంటి ఇబ్బందులను తెస్తుంది. బీపీ, షుగర్కు సంబంధించినటువంటి ఇష్యూస్, తర్వాత రక్తనాళాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ని, వాతానికి సంబంధించినటువంటి ఇష్యూస్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆగ్నేయంలో వచ్చినటువంటి ద్వారంలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, రెండవ సంతానానికి సంబంధించి యాక్సిడెంట్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులు, వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉత్తరంలో వచ్చినటువంటి భుజంగ ప్లేస్లో వచ్చినటువంటి ద్వారం వలన అనారోగ్యాలు, అదేవిధంగా ప్రమాదాలు, జలతత్వానికి సంబంధించినటువంటి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక నష్టము, కొన్ని సందర్భాల్లో ఆర్థిక నష్టం కూడాను జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ కుటుంబ సభ్యులు మోసపోవడానికి అవకాశం ఉంటుంది ఈ భుజంగ ప్లేస్లో ద్వారం వచ్చినప్పుడు. తర్వాత మ్యారిటల్ లైఫ్కు సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వచ్చినటువంటి బాత్రూమ్ వచ్చేసరికి పడమర నైరుతిలో వచ్చింది. ప్రీవియస్గా కూడా నేను చెప్పాను, ఈ పడమర నైరుతిలో సుగ్రీవ పదదేవతకి సంబంధించినటువంటి ప్రదేశంలో కమోడ్ వచ్చింది అని అంటే కుటుంబ సభ్యులు కెరీర్కి సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులతో పాటుగా పిల్లలకు సంబంధించినటువంటి కెరీర్, పిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్, సరైనటువంటి ఎడ్యుకేషన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. పిల్లలు మీరు అబ్జర్వ్ చేస్తే ఫీజులు కట్టలేదని చెప్పేసి తిరిగి ఇళ్ళకు పంపించేటువంటి వారిలో ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పడమర నైరుతిలో దోషాలు ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. నేను చాలా కేసెస్లో అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ పాయింట్ నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అదే హౌస్ 15 డిగ్రీలు ఎక్కువ ఉన్నప్పుడు, మనం అప్లై చేసినప్పుడు 104 డిగ్రీలు, 105 డిగ్రీలు ఉన్నప్పుడు ఇక్కడ మీరు అప్లై చేసినప్పుడు కిచెన్ వచ్చేసరికి ఆగ్నేయంలో వచ్చింది, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఇటువైపు వచ్చినటువంటి ద్వారం పూషాలో వచ్చింది, సమ్ బెటర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెయిన్ డోర్ సూర్య ప్లేస్లోకి వచ్చింది, ఇట్స్ ఓకే, దాన్ని మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు. సూర్యలా ఉంటే కథ కొద్దిగా అగ్రెషన్ అనేది ఎక్కువ ఉంటుంది, దానికి సంబంధించి కొన్ని స్వల్పమైనటువంటి డిస్ప్యూట్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఎన్ఐట్లోకి దితి ప్లేస్లోకి ద్వారం వచ్చింది, మంచి ప్లేస్లోకి ద్వారం వచ్చింది ఉండదగినటువంటి ప్లేస్లో. ఇక్కడికి వచ్చేసరికి వరుణ ప్లేస్లోకి బాత్రూమ్ రావడం జరిగింది. కాకపోతే ఈ కమోడ్ ప్లేస్మెంట్ని మనం ఇటు పడమర వాయువులోకి వచ్చేలాగా కూడాను ప్లాన్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్గా 15 డిగ్రీలు ఎక్కువగా ఉన్నప్పుడు అప్లై చేసినటువంటి ఈ ప్లాన్ సుమారుగా ఉండడం జరిగింది. కానీ 15 డిగ్రీలు తక్కువ ఉన్నప్పుడు ఈ డిగ్రీలు మనం అప్లై చేస్తే ఈ ప్లాన్ అంతా కూడా చాలా వరస్ట్గా ఉండడం జరిగింది. కాబట్టి డిగ్రీలకు సంబంధించి చెక్ చేసినప్పటికీ కూడాను ప్లానింగ్ ఇచ్చే దాంట్లో 15 డిగ్రీలు ఎక్కువకు సంబంధించినటువంటి ప్లాన్, 15 డిగ్రీలు తక్కువ దానికి ఇచ్చి అప్లై చేయించి కన్స్ట్రక్ట్ చేయించాము అంటే తర్వాత గృహస్థులు వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులను ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత అపార్ట్మెంట్స్కి సంబంధించి చాలా మంది నన్ను అడిగేటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, సార్ కాంపౌండ్ లెవెల్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్, కాంపౌండ్ ఎక్కువ తక్కువలు, ప్లేసులు సెట్ బ్యాక్స్కి సంబంధించి, సెప్టిక్ ట్యాంకులకు సంబంధించి, వీటన్నిటికి సంబంధించి, ఎంట్రన్సెస్కి సంబంధించి ఉండేటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అది అపార్ట్మెంట్లో ఉండేటువంటి వారు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరా అని చెప్పేసి నన్ను చాలామంది అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా అపార్ట్మెంట్లో ఉండేటువంటి వారు వాటికి సంబంధించినటువంటి సమస్యలను ఫేస్ చేస్తారు, ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. కాకపోతే అది సందర్భానుసారం అందులో నివసించేటువంటి వారి సంఖ్యను బట్టి, ఎంతమంది ఉంటున్నారు, వారి యొక్క జాతక ప్రభావానికి సంబంధించి, జాతకంలో ఏదైనా వెసులుబాటు వచ్చి నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలు దానికి మ్యాచ్ అయినప్పుడు వాటి యొక్క ఫలితం అనేది తీవ్రంగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక అపార్ట్మెంట్ ప్లానింగ్కి సంబంధించి ఫ్లోర్కి వచ్చేసరికి 8 అపార్ట్మెంట్స్ హౌస్లు తీసుకోవడం జరిగింది, 8 తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఉత్తరం ఫేసింగ్కి సంబంధించినటువంటి ప్లాన్, ఉత్తరం వైపు 3 అడుగులు వదిలి పెట్టారు, తూర్పు వైపు, ఈశాన్యం వైపు 3 అడుగులు పెట్టారు, పడమర వైపు వాయువ్యంలో 2.5 అడుగులు పెట్టారు, అలాగే దక్షిణం వైపు ఆగ్నేయంలో 2.5 అడుగులు పెట్టారు. కానీ తూర్పు వైపు ఆగ్నేయంలో ఎక్కువ ఉండింది, పడమర వైపు ఆగ్నే నైరుతిలో ఎక్కువ ఉండింది, దక్షిణం వైపు నైరుతిలో ఎక్కువ ఉండింది సైటు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కరెక్ట్ సెట్ బ్యాక్స్ కార్నర్స్లో వచ్చినటువంటి కరెక్ట్ సెట్ బ్యాక్స్కి నేను ఒక స్క్వేర్ అనేది గీశాను ఎల్లో కలర్లో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎల్లో కలర్ లైన్ ఇదంతా, ఇది పర్ఫెక్ట్గా దీనికి ఆనుకొని వచ్చినటువంటి దానికి సంబంధించి కరెక్ట్ సెట్ బ్యాక్స్కి సంబంధించినటువంటి అవుటర్ లైన్. దీన్ని దాటి ఉన్నటువంటి రిమైనింగ్ సైట్ అంతా కూడాను యాక్చువల్గా అది ప్రాబ్లమే ఉంటుంది. కాకపోతే ఈ అపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఇవ్వరు కాబట్టి ఉన్నటువంటి సైట్ని వాళ్ళు ఏదో విధంగా కరెక్ట్ చేసుకొని వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటుంటారు, తర్వాత ఇంకేదో వాటికి సంబంధించి చేస్తుంటారు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ కేస్ స్టడీకి సంబంధించి అబ్జర్వ్ చేస్తే
నైరుతి మూల అనేది పూర్తిగా ఎక్కువగా ఉండడం జరిగింది. మూల మట్టంలోనేమో నైరుతి మూల తగ్గిపోయేలాగా ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ ఉండడం జరిగింది. సెట్ బ్యాక్ లోకి వచ్చేసరికి నైరుతి అంతా ఎక్కువగా ఖాళీ ఉండడం, ఆగ్నేయం ఖాళీ ఉండడం జరిగింది. తర్వాత ఉత్తర వాయువ్యం ఇక్కడ వీధిపోటు ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. ఈ టోటల్ ఫ్లాట్స్ కు సంబంధించి ఇన్ ఫ్యూచర్ లో ఉండేటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, ఈ అపార్ట్మెంట్స్ లో నివసించేటువంటి వారు ఊహాగానాల వల్ల, ఊహాజనితమైనటువంటి పరిస్థితుల వల్ల వారి వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఐపీ పెట్టేదానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇందులో ఉండేటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి సంబంధించి. తర్వాత స్త్రీలకి చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ టోటల్ అపార్ట్మెంట్కి అందులో నివసించేటువంటి స్త్రీల వల్ల చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం కూడాను ఎక్కువగా ఉంటూ ఉంటుంది. దానికి గల కారణాలు నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉత్తర వాయువ్యం, వీధిపోటు, నైరుతి పెంపు ఈ రెండింటి వల్ల ఇంటి యజమానికి సరైనటువంటి స్థిరత్వం లేకపోవటం వల్ల బయట ఎక్కువగా ఉండొచ్చు. అదేవిధంగా ఇంటి యజమానికి స్థిరత్వం లేకపోవటం వల్ల, ఇబ్బందుల వల్ల ఇంటిలో ఉండేటువంటి స్త్రీలు వారికి సంబంధించినటువంటి ఆల్టర్నేటివ్స్ చూసుకోవచ్చు. ఇలాగ చాలా జరగచ్చు. ఇవాళ రేపు ఇవన్నీ చాలా కామన్ థింగ్స్ అని చెప్పేసి చాలామంది కూడా చెప్తూ ఉంటుంటారు. కాకపోతే మనం వాస్తవపరంగా మనం అబ్జర్వ్ చేసినటువంటి కేస్ స్టడీస్లో వీటికి సంబంధించి ఇవి ఎక్కువ రిలేషన్ ఉండడం జరుగుతుంది. నైరుతి దోషము, ఉత్తర వాయువ్యం దోషము ఈ రెండిటికి సంబంధించి అబ్జర్వ్ చేసినప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇటువంటి ప్రభావాలకు లోనవ్వటము, స్త్రీలకు సంబంధించినటువంటి చెడ్డ పేరు రావటము వీటికి సంబంధించి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్త్రీలకు సంబంధించి రెడీ టు మ్యారేజ్కి సంబంధించినటువంటి ఆడపిల్లలకి ఎక్కువగా లవ్ మ్యారేజెస్ కూడా జరిగేదానికి అవకాశం ఉంటుంది ఈ పర్టికులర్ ఫ్లాట్స్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించి, గృహస్థులకు సంబంధించి. కాకపోతే ఇక్కడ ప్రతి ఒక్క వెంచర్కి సంబంధించి, వాటికి సంబంధించి ఆ వెంచర్ ఎంత ఉండింది, ఎంతమంది ఉంటున్నారు, కాంపౌండ్ బౌండరీస్ ఎంతవరకు ఉన్నాయి, వాటి పరిమితి ఏంటి, తర్వాత అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఏంటి, నైసర్గిక పరిస్థితులు ఏంటి, వీటన్నిటి పైన కూడాను అన్ని అంశాలు ఆధారపడి ఉంటాయి. అలాగే అక్కడ నివసించేటువంటి వ్యక్తుల యొక్క జన్మ జాతకాలకు సంబంధించినటువంటి విషయాలపైన కూడాను, అందులో ఉండేటువంటి వెసులుబాట్ల పైన కూడాను ఇవన్నీ కూడాను ఆధారపడి ఉండడం జరుగుతుంది. తర్వాత సెంటర్ ఆఫ్ ద హౌస్ కు సంబంధించి నాభి స్థానంలో గోడ లేదంటే ద్వారాలు ఉండవచ్చా, ఉండకూడదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ప్లాన్ కి సంబంధించి కరెక్ట్ గా సెంటర్ లో ఇక్కడ ద్వారము, కొద్దిగా గోడ వచ్చినటువంటి సిచ్యువేషన్. ఈ విధంగా మనకు వచ్చినప్పుడు సెంటర్ లో వచ్చినటువంటి పిల్లర్ కొన్ని సందర్భాల్లో దోషం అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో గోడ కూడాను దోషం అవ్వచ్చు. మహామర్మ స్థానానికి సంబంధించినటువంటి దోషం ఏర్పడి రిమైనింగ్ హౌస్ లో ఉన్నటువంటి అన్ని డైరెక్షన్స్ కి సంబంధించినటువంటి ఎనర్జీస్ అందకపోవచ్చు. వాటి వల్ల అనారోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, వంశపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను సెంటర్ ఆఫ్ ద హౌస్ గోడలు, ద్వారాలు, పిల్లర్లు ఇట్లాంటివి ఏమీ రాకూడదు నాభి స్థానంలో. తర్వాత మెట్లకు సంబంధించి, మెట్ల తర్వాత వచ్చినటువంటి స్లాబ్ ఏరియాని పెంపుగా పరిగణిస్తారా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మెట్ల తర్వాత వచ్చినటువంటి స్లాబ్ ఏరియా ఎక్స్టెండెడ్ ఏరియా లాగా మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మీరు ఇక్కడ కూడా మెట్ల తర్వాత వచ్చినటువంటి స్లాబ్ ఏరియాని ఎక్స్టెండెడ్ స్లాబ్ ఏరియాగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెట్ల ఏరియాతో పాటుగా బయటంతా ఎలివేషన్ దాన్ని కవర్ చేసే విధంగా వచ్చింది. అయితే ఈ పర్టికులర్ కేసెస్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్లాబ్ ఏరియాని మనం కొంతవరకు ఎక్స్టెండెడ్ స్లాబ్ ఏరియా కింద కన్సిడర్ చేస్తాము. యాక్చువల్గా ఇక్కడ వచ్చినటువంటి ఈ మెట్లు ఇవన్నీ ఒకటే పార్లో ఉన్నప్పటికీ కూడాను స్లాబ్ కొద్దిగా సపరేట్ గా ఉండడం జరిగింది. కాబట్టి ఒక యూనిఫామ్ కన్స్ట్రక్షన్ లేదు కాబట్టి దానివల్ల పెంపుగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ కేస్ స్టడీలో కావచ్చు లేదంటే ఈ కేస్ స్టడీలో కావచ్చు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ కేస్ స్టడీలో ఇదంతా కూడా ఎలివేషన్ చుట్టూరు తిరిగేసి రన్నింగ్ బీమ్ తీసేసుకొని ఇదంతా సరిచేశారు. కాబట్టి దీన్ని మనం పెంపు కింద కన్సిడర్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఏదైనా ఓపెన్ ఏరియా ఉంటే అది నైరుతి కావచ్చు, ఆగ్నేయం కావచ్చు, వాయువ్యం కావచ్చు, ఆ పైన వాళ్ళు హెడ్ రూమ్స్ తీసుకుంటారు కాబట్టి దానికేమీ ప్రాబ్లం లేదు. చాలా మంది అపోహపడేటువంటి విషయం ఏంటి అంటే ఇలాగ మెట్లు వచ్చినటువంటి, ఎలివేషన్ వచ్చినటువంటి వాటికి కూడాను స్లాబ్ ఏరియా తర్వాత వచ్చినటువంటి పాసేజ్ ఏరియా ఇంటికి పెంపు అవుతుందేమో, ఉత్తర ఈశాన్యం పెంపు, ఉత్తర వాయువ్యం పెంపు, దక్షిణ నైరుతి పెంపు, లేకపోతే దక్షిణ ఆగ్నేయం పెంపు, పడమర వాయువ్యం పెంపు, ఈ పెంపుల వల్ల దోషాలు ఉంటాయని చెప్పేసి చాలా మంది అపోహపడుతూ ఉంటుంటారు. మీరు అంత ప్రాబ్లంగా దీన్ని పరిగణించాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇలాంటి వాటికి సంబంధించి. ప్రీవియస్గా కూడా నేను వీడియోలో చెప్పాను,
కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి ఈ పర్టికులర్ సిచ్యువేషన్ కి సంబంధించి మనం అంత ఎక్కువగా వీటికి సంబంధించి ప్రాబ్లం అని చెప్పేసి మనం అనుకోవడానికి లేదు. తర్వాత ఈ టోటల్ ఈ పాయింట్స్ అన్ని మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.